हाई फ्रेंड्स, ఈరోజు ఐ బొమ్మ అప్డేట్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ వచ్చేసి సౌదీ వెళ్ళాక. ఈ మూవీ మనకి సోనీ లైవ్ ఓటీటీలో జాన్ 6th అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐ బొమ్మలో కూడా జాన్ 6th అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి అంజలి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఝాన్సీ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జాన్ 19 అవైలబుల్గా ఉంటుంది. ఇది అఫీషియల్గా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఐ బొమ్మలో కూడా జాన్ 19 అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అర్విశేష్ అండ్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో జాన్ 2 అన్నా జాన్ 6 అన్నా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐ బొమ్మలో కూడా జాన్ 2 అన్నా జాన్ 6 అన్నా అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి విష్ణు విశాల్ అండ్ ఐశ్వర్య లక్ష్మి నటించిన లేటెస్ట్ మూవీ మట్టి కుస్తీ. ఈ మూవీ మనకి సింప్లీ సౌత్ అండ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జాన్ 1 తెలుగు తమిళ్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐ బొమ్మలో జాన్ 1 అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి నిఖిల్ అండ్ అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ 18 Pages. ఈ మూవీ మనకి ఆహా ఓటీటీ అండ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సంక్రాంతికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐ బొమ్మలో కూడా సంక్రాంతికి అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి విశాల్ అండ్ సునైనా నటించిన లేటెస్ట్ మూవీ లాటి. ఈ మూవీ మనకి సన్ నెక్స్ట్ ఓటీటీలో జాన్ 20 అన్నా జాన్ 27 అన్నా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐ బొమ్మలో జాన్ 20 అన్నా జాన్ 27 అన్నా అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. మన నెక్స్ట్ మూవీ వచ్చేసి రవితేజ అండ్ శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో జాన్ 13 అన్నా జాన్ 15 అన్నా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఐ బొమ్మలో జాన్ 13 అన్నా జాన్ 15 అన్నా అవైలబుల్గా ఉంటుంది. వాచ్ చేయండి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.